ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ R5 పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పులో తాము కలగజేసుకోబోమని స్పష్టం చేసింది. ఇళ్ల స్థలాల పంపిణీ R5 విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు విచారణ సరిగ్గానే జరిగిందని భారత ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలని సూచించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ R5 పై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను గత నెలలో హైకోర్టు సస్పెండ్ చేసింది. కేసు విచారణ పూర్తయ్యేదాకా యథాతథ స్థితి కొనసాగుతుందని తెలిపింది. ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ R5 పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పులో తాము కలగజేసుకోబోమని స్పష్టం చేసింది. ఇళ్ల స్థలాల పంపిణీ R5 విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు విచారణ సరిగ్గానే జరిగిందని భారత ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలని సూచించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ R5 పై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను గత నెలలో హైకోర్టు సస్పెండ్ చేసింది. కేసు విచారణ పూర్తయ్యేదాకా యథాతథ స్థితి కొనసాగుతుందని తెలిపింది. ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ అలాగే R5 పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పులో తాము కలగజేసుకోబోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇళ్ల స్థలాల పంపిణీ R5 విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు విచారణ సరిగ్గానే జరిగిందని భారత ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలని సూచించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ R5 పై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను గత నెలలో హైకోర్టు సస్పెండ్ చేసింది. కేసు విచారణ పూర్తయ్యేదాకా యథాతథ స్థితి కొనసాగుతుందని తెలిపింది. ఇక ఏపీలో మూడు రాజధానుల అంశంపై సుప్రీంలో విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కేసు విచారణను వేరే బెంచ్కు బదలాయించాలని సూచించింది. ఏపీలో మూడు రాజధానుల అంశంపైన సుప్రీంలో విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేయడం జరిగింది. కేసు విచారణను వేరే బెంచ్కు బదలాయించాలని సూచించింది